రాష్ట్ర వ్యాప్తంగా బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి చేసిన సేవను స్మరించుకున్నారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రక్షణ శాఖ మంత్రిగా దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో బాబు జగజీవన్ రామ్ కి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ భవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన జీవితమంతా దేశం కోసం త్యాగం చేశారని, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. యాదాద్రిలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య, మల్కజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి జగజీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. హైదరాబాద్ బషీర్బాగ్ కూడలిలో జగజీవన్ రామ్ జయంతిని దళిత సంఘాలు ఘనంగా నిర్వహించాయి. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ నాయకులు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఖమ్మం జిల్లా భారాస కార్యాలయంలో నేతలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, తాత మధుతో పాటు కార్యకర్తలు జగజ్జీవన్ రామ్ కు అంజలి ఘటించారు.